వలస కూలీల వ్యవహారంలో మోడీ ప్రభుత్వం చాలా విమర్శలకు గురైంది చాలా ఆలస్యంగానైనా చివరకు సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మందలించాల్సి వచ్చింది మీడియాలో వచ్చిన వార్తా కథనాలు కేంద్ర ప్రభుత్వ అసమర్థతను అలక్ష్యాన్ని బయటపెట్టింది ఈ సమస్యకు కారణము రాష్ట్ర ప్రభుత్వాలంటూ కేంద్రం తప్పించుకునే ప్రయత్నం చేసింది కానీ నేను చాలాసార్లు చెప్పినట్లు రాజ్యాంగం ప్రకారము అంతరాష్ట్ర వలసలు కేంద్రం పరిధిలోకి వస్తాయి డెఫినెట్గా వలస కూలీల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం సాధారణ ప్రజానీకంలో చాలా విమర్శలకు కారణమైంది ముఖ్యంగా ఈ కోట్లాది వలస కూలీలో తీవ్రమైన అసంతృప్తికి కారణమైంది ఇప్పుడు నేను ఇదివరకు కూడా చెప్పాను టూ థౌజండ్ సెవెంటీన్ ఎకనామిక్ సర్వే ప్రకారము తొంభై లక్షల మంది అంతరాష్ట్ర వలసలుంటే మొత్తం ఒకే వితిన్ ద స్టేట్ కూడా వలస లే వాళ్ళు కలిపితే పద్నాలుగు కోట్లుంటారు సో ఈ వలస కూలీలు అత్యధికులు ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ ఛత్తీస్ఘఢ్ లాంటి రాష్ట్రాల నుంచి వస్తారు మహారాష్ట్ర గుజరాత్ తెలంగాణ ఆంధ్ర ఇలాంటి స్టేట్స్కి వెళ్తారు సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి మరీ ఇబ్బంది కలిగించేది ఏంటంటే ఈ వలస కూలీలు ప్రధానంగా యూపీ బీహార్ల నుంచి వచ్చారు సో యూపీ బీహార్లు బీహార్లో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి ఆల్రెడీ అమిత్ షా ఎన్నికల వర్చువల్ ర్యాలీ కూడా జరిపాడు ఎన్నికల శంకారావం చేశాడు ఉత్తర్ప్రదేశ్ బీహార్లో అధికారంలో ఇప్పుడు బీజేపీ ఉంది యూపీలో డైరెక్ట్గా ఉంది బీహార్లో నితీష్ కుమార్తో కలిసి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది యూపీ బీహార్లు కలిపితే లోక్సభలో హండ్రెడ్ అండ్ ట్వంటీ సీట్స్ సో అందువల్ల ట్వంటీ ఫైవ్ నియర్లీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ సో అందువల్ల డెఫినెట్గా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ లోక్సభ సీట్స్ దేశంలో రెండు కీలక రాష్ట్రాలు రెండు ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు ఢిల్లీ ఓటమి తర్వాత ఈ ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికల తర్వాత కీలకమైన బెంగాల్ యూపీ లాంటి స్టేట్స్ ఎన్నికలు ఉంటాయి అందువల్ల ఏ రకంగా చూసినా బీహార్ ఎన్నికల్ని గెలుచుకోవాలి ఆ తర్వాత యూపీలో ఎన్నికలు గెలవాలి బీహార్లో ఆర్జేడీ నాయకత్వంలో ఒక బలమైన ఫైట్ ప్రతిపక్షం ఇస్తోంది యూపీలో ఆల్రెడీ జే అఖిలేష్ లాంటి సమాజ్వాదీ పార్టీలని ప్రియాంక గాంధీ రంగంలో దించి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది అందువల్ల ఈ వలస కూలీల వ్యవహారం ఎక్కడ తమ రాజకీయంగా ప్రమాదంగా మారుతుందేమోనని బీజేపీలో ఆందోళన మొదలైంది క్షేత్రస్థాయి నుంచి పార్టీ ఎంపీలు పార్టీ కార్యకర్తల నుంచి కూడా కేంద్రానికి వస్తున్న సమాచారం ఏంటంటే వలస కూలీల వ్యవహారంలో బీజేపీ చాలా దెబ్బతిన్నది ఇబ్బందులు పడుతోంది వలస కూలీలు అసంతృప్తి ఉంది అని ఈ వలస కూలీలు చాలా ఎక్కువ శాతం షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు లాస్ట్ ఎలక్షన్ స్టడీస్ మనకి ఏం చెప్తున్నాయంటే యూపీ బీహార్లలో ఈ ఎస్సీ ఎస్టీ ఓటు బీజేపీకి షిఫ్ట్ అయింది దేశవ్యాప్తంగా షిఫ్ట్ అయింది యూపీ బీహార్లో కూడా షిఫ్ట్ కావడం టూ థౌజండ్ నైన్టీన్ లోక్సభ ఎలక్షన్స్లో జరిగింది అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జరిగింది సో ఈ ఎస్సీ ఎస్టీ ఓటు ఇదివరకు కాంగ్రెస్ ఓటుగా ఉండేది ఆర్జేడీ జేడిఎస్ అలాగే మనకు ఈ పార్టీలు సమాజ్వాదీ పార్టీలు ప్రధానంగా బీసీ ఓటు పైన ఆధారపడుతున్నాయి సో బీజేపీ కాంగ్రెస్ నుంచి ఈవెన్ యూపీలో బిఎస్పి నుంచి కూడా ఈ ఎస్సీ ఎస్టీ ఓట్లు లాక్కోగలిగింది అందుకే మీరు గమనించండి కాంగ్రెస్ బాగా వీక్ అయింది బీఎస్పీ కూడా వీక్ అయింది సో ఈ అంటే మైగ్రెంట్ లేబర్ వలస కూలీలో అత్యధికలు ఎస్సీ ఎస్టీలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి విజయం కట్టబెట్టడంలో ఎస్సీ ఎస్టీలు కీలక పాత్ర పోషించారు ఇప్పుడు ఆ సెక్షన్లలోనే అసంతృప్తి పెరిగింది ఇది తమకు ప్రమాదంగా మారుతుంది అని బీజేపీ ఆలోచిస్తోంది అందుకే ఒక కొత్త పథకంతో బ్రహ్మాస్త్రంతో మోడీ ప్రభుత్వం సిద్ధమవుతోంది నీతి ఆయోగ్ ఈ విషయంలో ఆల్రెడీ కసరత్తు చేస్తోంది ఇదేంటి అంటే ఎస్సీ ఎస్టీలోని పేద కుటుంబాలను గుర్తించి వారికి నేరుగా నగదు రూపంలో డబ్బు వాళ్ళ అకౌంట్లో వేయడం అంటే మనకు పిఎం కిసాన్ పథకం తరహాలో అంటే ఇప్పుడు తెలంగాణలో రైతుబంధు ఆంధ్రప్రదేశ్లో రైతు భరోసా అమ్మ ఒడి వాహనమిత్ర ఇలా నేతన్న నేస్తం ఇలాంటి పథకాలు ఎలాగైతున్నాయో నేరుగా డబ్బులు అకౌంట్లో నెల నెల వేయడమా మూడు నెలలకు వేయడమా డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అని ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే వీళ్ళ ఓట్లను తెచ్చుకోవచ్చు ఇప్పుడు ఎవరు కూడా విమర్శించరు ఎందుకంటే కరోనా నేపథ్యంలో అందరూ చెప్పేది పెద్ద పెద్ద ఎకానమిస్టులు ప్రతిపక్షాలు కూడా ఏం చెప్తున్నాయి ప్రజల చేతుల్లో డబ్బు పెట్టండి అని అంటున్నారు ఇదొక అరు మంచి అవకాశము అందులో కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే న్యాయ అనే ఒక పథకాన్ని ప్రకటించింది దీని ద్వారా పూరెస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ అంటే బాటమ్ ఇండియా దిగువ బా ఆర్థికంగా చాలా దెబ్బతిన్న సెక్షన్లకు నేరుగా నగదు రూపంలో సహాయం చేసే పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేసింది అంతకుముందు మోడీ ప్రభుత్వం కూడా తన ఎకనామిక్ సర్వేలో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ సార్వత్రిక కనీస ఆదాయ పథకము అని ఒక ప్రతిపాదించింది కూడా సో ఇప్పుడు ఈ వీటి ఈ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ను ముందుకు తీసుకొచ్చి పిఎం కిసాన్ తరహాలో ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు నగదు సహాయాన్ని నేరుగా ఇవ్వడం ద్వారా ఎన్నికల్లో వెంటనే రిజల్ట్ ఉంటుంది అని బీజేపీ ఆలోచిస్తున్నట్లు సమాచారం అయితే మీరు అనొచ్చు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం పడిపోతుంది మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇవి కొత్తగా డబ్బులు కేటాయించడం కాదు ఇప్పటికే షెడ్యూల్డ్ కులాలకు డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ అని షెడ్యూల్డ్ తెగలకు స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్లని అని ఇలా ప్రణాళికలు కేంద్రంలో ఉన్నాయి రాష్ట్రంలో ఉన్నాయి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉద్దేశించిన ప్రత్యేక పథకాలు ఉన్నాయి కేంద్రంలో నలభై ఒక్క మంత్రిత్వ శాఖలు ప్రత్యేకంగా కొన్ని పథకాలను ఐడెంటిఫై చేసి తమ మంత్రిత్వ శాఖలో ఎస్సీ ఎస్టీల కొరకు నిధులు కేటాయించాలి ఇప్పుడు అవి కూడా పక్కదారి పడుతున్నాయి హైవేలు కడుతున్న ఎస్సీ ఎస్టీలకు ఉద్దేశించిన నిధులతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు జాతీయ రథాలు నిర్మిస్తున్నారు ఏంటి అని అడిగితే అవి కూడా ఎస్సీఎస్టీలు వాడుకుంటున్నారు కదా అని ఇప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ట్యాంక్ బండ్ ఆధునీకరణకు కూడా ఎస్సీ ఎస్టీ నిధులు ఖర్చు పెట్టారు ఏంటంటే ట్యాంక్ బండ్ పైన కూడా ఎస్సీ ఎస్టీలు నడుస్తారు కదా అని తర్కాన్ని ఉపయోగించారు అందువల్ల ఇప్పటికీ ఈ నలభై ఒక్క మినిస్ట్రీలు ఇలా ఎస్సీ ఎస్టీల అభివృద్ధి పేరిట ప్రత్యేకంగా నిధులు ఖర్చు పెడుతున్నారు ఎంత ఖర్చు పెడుతున్నారంటే టూ థౌజండ్ నైన్టీన్లో ఎస్సీలకు ఉద్దేశించిన పథకాలకు ఎయిటీ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ క్రోర్స్ కేటాయించారు అలాగే ఎస్టీలకు ఉదే ఉద్దేశించిన దాంట్లో కూడా ఫిఫ్టీ వన్ క్రో థౌజండ్ క్రోర్ ఫిఫ్టీ వన్ థౌజండ్ అరౌండ్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ అంటే ఎస్సీలకు ఎనభై ఒక్క వేల కోట్లు ఎస్టీలకు యాభై ఒక్క వేల కోట్లు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో టూ థౌజండ్ నైన్టీన్లోనే కేటాయించారు అంటే టోటల్గా ఎంత అవుతుంది లక్ష ముప్పై రెండు వేలు ఆరు వందల కోట్లు అవుతుంది సో వన్ లాక్ థర్టీ టూ థౌజండ్ క్రోర్స్ పైగా అవుతుంది సో ఈ వన్ లాక్ థర్టీ టూ థౌజండ్ క్రోర్స్నే అక్కడికి వెళ్ళి తీసి ఎస్టీలకు నేరుగా నగదు రూపంలో గనక పంపిస్తే ఇటు ఎన్నికలకు ఉపయోగపడుతుంది ప్రభుత్వానికి అదనపుగా ఏ ఆర్థిక భారము కలగదు ఏమైనా జరిగితే ఈ మేరకు ఆయా మంత్రిత్వ శాఖలకు బడ్జెట్లో కోత పడుతుంది ఈ ప్రయత్నం అనేది నీతి ఆయోగ్ ఈ రకంగా పథకాన్ని రూపొందించి సర్కులేషన్లో కూడా పెట్టింది ఇంటర్ మినిస్టీరియల్ డెలిబరేషన్కు పంపించారు ఈ ప్రక్రియ పూర్తయితే క్యాబినెట్ ముందుకు వస్తుంది క్యాబినెట్ ఆమోదిస్తే దీన్ని ఒక పథకంగా బీహార్ ఎన్నికల లోపే ప్రకటించే అవకాశం ఉంది బహుశా వలస కూలీల సమస్య హ్యాండిల్ చేయడంలో చాలా చెడ్డ పేరు అప్రతిష్టపాలైన మోడీ ప్రభుత్వం దీని యొక్క బ్రహ్మాస్త్రంగా ప్ర ప్రయోగించే అవకాశం ఉంది ప్రజలకు తెలియదు ఇవి ఈ స్కీమ్ నుంచి తీసుకొచ్చి పెట్టారా ఆ స్కీమ్ నుంచి తీసుకొచ్చి పెట్టారా అని ఇప్పుడు ఒక కార్యక్రమానికి అమలు చేస్తే అభివృద్ధి పథకానికి అమలు చేస్తే అర్థం దాని ప్రభావం కన్నా నేరుగా ప్రజలు నగదు రూపంలో మడితే దాని బెనిఫిట్ దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అనేది కూడా కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం